నమస్తే ఆద్య మీడియాకి స్వాగతం నేను మౌనిక శాస్త్రంలో ఉండే సమస్యలు వాటి పరిష్కారాల గురించి తెలియచేయటానికి మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు పరాసర జ్యోతిష విద్యాపీఠం స్థాపకులు ప్రముఖ జ్యోతిష్యులు వీరభద్ర శాస్త్రి గారు శాస్త్రి గారితో ఇప్పుడు మాట్లాడదాం నమస్తే శాస్త్రి గారు ఎలా ఉన్నారు బాగున్నా శాస్త్రి గారు ఇప్పుడు చూసుకుంటే చాలా మంది తల్లిదండ్రులు పిల్లలకి రాహుకేతువులు ఏదో తప్పుంది వాటి పూజలు చేయించాలని శాస్త్రంలో చెప్తూ ఉంటారు అందుకని వాళ్ళు గుళ్ళకి వెళ్తారు మనం చూసుకుంటే శ్రీకాళహస్తి అక్కడ ఎక్కువగా వీటి మీద పూజలు చేస్తూ ఉంటారు రాహుకేతువుల మీద అయితే చాలామంది మీ అంటారు కదా అంటే పూజలు చేయించాం కానీ మా పిల్లలకి పెళ్ళి కావట్లేదు ఏవైతే దోషాలు ఉన్నాయో వాటి పూజలు చేయించాము రాహుకేతులు పూజలు అయినా మాకు ఎందుకు పెళ్ళిళ్ళు అవ్వట్లేదు అనేసి తిరిగి వాళ్ళు ప్రశ్న అనేది అడగడం జరుగుతూ ఉంటుంది ఇలా ఎందుకు జరుగుతుంది అంటే అందరిలో నేను చెప్పను కొంతమందిలో రాహుకేతువులకి ఇప్పుడు ఒక ఒకటి ఏదన్నా అవ అయ్యింది అవ్వలేదు అంటే అన్నిటికీ ఒక్కోసారి జ్యోతిషంలోనే సమాధానం దొరకదు ఉన్న విషయం ఒప్పుకోవాలి అంటే జ్యోతిషంకి అతీతంగా కూడా ఉంటుంది కొన్ని విషయాలు అంటే ఇప్పుడు రాహుకేతువులు పూజ చేయించారు రాహుకేతుల పూజ చేయించినా కూడా వివాహం కావట్లేదు అంటే అది వాళ్ళల్లో కూడా వాళ్ళ ప్రయత్నాల్లో కూడా చాలా వరకు లోపాలు ఉన్నాయని అర్థం మనుషులు చేసే ప్రయత్నాల్లో కూడా లోపాలు ఉన్నట్టు అర్థం ఇప్పుడు పూర్వము మనకి కొన్ని ఈ విధంగా ఉండాలి ఈ విధంగా ఉండాలని చెప్పేవాళ్ళు ఆ పద్ధతులనే రాను రాను మారుతూ వచ్చాయి ఇప్పుడు ఈ రోజుల్లో ఏమైపోయిందంటే చదువుకోవటం చదువుకొని గ్రాడ్యుయేషన్ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషను పోస్ట్ గ్రాడ్యుయేషన్ తర్వాత ఉద్యోగాలు ఈ ఉద్యోగాలు అన్నీ అయ్యేసరికి దాదాపుగా అందరికీ వయసు చాలా వచ్చేస్తుంది ఈ వయసు వచ్చేసరికి వాళ్ళు అప్పుడు ప్రయత్నాలు మొదలు పెడుతున్నారు ఈ మధ్యలో కూడా చదువుకుంటున్నప్పుడు కూడా ఒక్కోసారి రావచ్చు వాళ్ళకి వివాహ దశ జాతకంలో వీళ్ళకి ఈ టైం వచ్చేసరికి ఈ రాహుకేతు సంబంధమైన దోషాలు వస్తూ ఉండొచ్చు ఆ సమయంలో వాళ్ళు చేద్దాం అనుకున్న టైంకి కానీ వీళ్ళు అనుకున్న వయసు అదే అన్నమాట అంటే ఈ జాతకానికి సంబంధించి వీళ్ళు చేసే ప్రయత్నం టైము ఈ రెండు మ్యాచ్ అవ్వకపోవటం ఇటువంటివి కూడా అవ్వచ్చు ఇప్పుడు మన పెళ్ళిళ్ళప్పుడు అప్పుడు అపగింతలు అప్పుడు చదువుతారు అష్టవర్షాద్ భవేత్ కన్యాం అంటారు మా అమ్మాయికి ఎనిమిదేళ్ళు నిండాయి మీ చేతిలో పెడుతున్నాం కానీ నిజంగా ఎనిమిదేళ్ళ ఎనిమిది నాలుగులు ముప్పై రెండేళ్ళు ఉన్నాయి పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళల్లో కాబట్టి ఈ రకంగా అంటే మన శాస్త్రం కూడా ఏమైపోయిందంటే శాస్త్రం శాస్త్రంగానే ఉండిపోయింది మన మన పద్ధతులు మాత్రం మారిపోయాయి అన్నమాట ఇటువంటివి కూడా జరుగుతున్నాయి ఈ రాహుకేతులు పూజలు చేయించడంతో పాటు అయితే వీళ్ళు కూడా స్వయంగా చదువుకుంటే మంచిది ఎప్పుడైనా సరే జపం అనేది ఏదైనా ఉందంటే స్వయంగా కూడా చదువుకోవాలి అట్లాగే ఇంకొకటి కూడా ఏంటంటే ప్రయత్న లోపాలంటే చాలా వరకు నేను గమనిస్తోంది మన జ్యోతిష్ శాస్త్రం ఏం చెప్తుందంటే ఈ అమ్మాయికి ఫలానా టైంలో పెళ్లి సంబంధాలు వస్తాయని చెప్తుంది అమ్మాయికి పెళ్ళి అవుతుందని చెప్పదు నాతో కూడా చాలా నాకు కూడా అవుతుంటాయి అటువంటి అనుభవాలు ఏమండి పెళ్లి సంబంధం ఇప్పుడు ఫలానా టైంలో పెళ్ళి అవుతుంది అన్నారు మరి మా అమ్మాయికి పెళ్ళి కాలేదు నాకు కూడా ఎదురవుతూ ఉంటాయి అవి చూసినప్పుడు నాకు కూడా అనిపిస్తుంది జాతకంలో ఉంది కదా ఒకవేళ నేను చెప్పడం లేదు తప్పు ఉందేమో అని నాకు కూడా అనుమానం వస్తుంది ఆ తర్వాత అసలు విషయం చెప్తారు పెళ్లి సంబంధాలు వచ్చేయండి చాలానే వచ్చాయి కాకపోతే మా అమ్మాయికి నచ్చలేదు మనం అంతవరకే జ్యోతిషం అనేది ఎంతవరకు అంటే వాళ్ళకి కొంతవరకే చెప్పగలం ఇప్పుడు ఒకడికి ఉద్యోగం వస్తుంది పలానా టైంలో అని చెప్తాం వాడు గదిలో తాళం వేసుకొని కూర్చొని నేను ఉద్యోగానికి మనం ఏం చేయగలం అంతే అట్లానే వీళ్ళు కూడా చాలా వరకు గొంతెమ్మ కోరికలు ఎక్కువగా ఉన్నాయి అటు అబ్బాయిల వైపు కానీ ఇటు అమ్మాయిల వైపు కానీ ఇటువంటి వాటి వల్ల కూడా ఆలస్యం అవుతున్నాయి ఏదో మనకు వచ్చింది మనకు ఉన్న దాంట్లో వెళ్ళాలి ఇప్పుడు ఆ అమ్మాయికి ఒక పది లక్షల జీతం ఉందంటే అబ్బాయికి పదిహేను ఉండాలి అమ్మాయికి పదిహేను ఉంటే ఇరవై లక్షలు ఉండాలి జీతం ఈ రకమైన వాటి వల్ల కూడా సంబంధాలు కొన్ని వదిలేయటం వీటి వల్ల పిల్లలకు కూడా లేట్ అయిపోవటం అంటే ఇవన్నీ ఎక్కువ తల్లిదండ్రులే చేస్తుంది పిల్లల్ని అంటానికి లేదు పిల్లలు తప్పులేదు వాళ్ళు చేసుకోవడానికి రెడీగానే ఉన్నారు తల్లిదండ్రులు ఎక్కువ ఆపుతూ ఈ తాత్సారం చేయడం కూడా జరుగుతుంది వీటికి ఏం చేసుకోవాలంటే ఆ పిల్లలతో పాటుగా పిల్లా పిల్లాడితో పాటుగా ఆ తల్లిదండ్రులు కూడా ఈ జపం వాళ్ళకి కూడా వాళ్ళ జాతకాలు కూడా చూసి చెప్పాలి ఎందుకంటే కాస్త ఆ దైవారాధన అలవాటు చేయడం వల్ల వాళ్ళ మనసు కూడా మారి పిల్లలకి పెళ్లి చేయాలని వాళ్ళకి కూడా బుద్ధి పుడుతుంది తల్లిదండ్రుల్లో కూడా ఉంటుంది తల్లిదండ్రుల్లో కూడా వాళ్ళు ఫలానా టైం వాళ్ళకి బాలేదనుకోండి వాళ్ళ బుద్ధి ఆ టైంలో రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటుంది దానివల్ల కూడా ఉంటుంది అనమాట కాబట్టి ముందు బుద్ధి సక్రమంగా మారాలి అట్లాగే సరైన వయసులో వివాహం చేయటం సరైన వాళ్ళకి సరైన అంటే సరైన సమయం సరైన గురువు దగ్గరికి వెళ్ళటం అది కూడా ఇంపార్టెంట్ ఇప్పుడు సరైన జ్యోతిషుడు కాకపోతే ఏదైనా చెప్పచ్చు జ్యోతిషంలో కూడా ఇది ఉండాలి ఇప్పుడు నీటి మీద తేలే అన్ని కర్రలు ఆధారం కాలేవు నీటి మీద చిన్న కర్రం పుల్ల తేలుతుంటుంది అది తేలుతుంది కదా దాన్ని పట్టుకున్నామంటే మనం కూడా మునిగిపోతాం పెద్ద దుంగ పట్టుకుంటేనే నది దాటగలం అట్లాగే సరైన దుంగని సరైన గురువును పట్టుకుంటేనే మనల్ని నది దాటించగలడు ఇది కూడా ఇంపార్టెంట్ ఇటువంటివి అనేక రకాలు ఉంటాయి అన్నమాట ఇవి చూసుకోవాలన్నమాట మంచి ఎప్పుడు కూడా ఎప్పుడు బాగా జ్యోతిషం చెప్పేవాళ్ళు ఎక్కువగా కనపడరు జ్యోతిషంలో బాగా నిష్ణాతులు అంత ఎక్కువ ఫేమస్ కాలేరు ఎందుకంటే అవతలవాడి కర్మలో కలియుగం కదా ఈ కలియుగంలో అవతల ఎవడో ఒకటి నోట్లో పడాలి ఎవరో ఒక మోసగాడి నోట్లోనే పడాలి తప్ప మంచివాడి చేతిలో పడలేడు ఎందుకంటే ఇప్పుడు చూడండి అన్నిటికీ పాలు బలమా మందు బలమా పాలే బలం కానీ పాలు వాడు చూడండి ఇంటింటికి తిరుగుతాడు మందు అమ్మే వాడి దగ్గరికి ఎప్పుడు మంచి ఎప్పుడు మనమే నిదానంగా వెళ్తుందనమాట చెడు తొందరగా వెళ్తుంది కాబట్టి సరైన వాడిని వాడు పట్టుకోవాలి సరైన వాడిని వాడు పట్టుకోవాలంటే దాని బ్యాక్గ్రౌండ్ వరకు వీడు రోజు చక్కగా కూర్చొని దైవారాధన చేసుకోవాలి ఈ దైవారాధన చేయలే చేయకపోతే దైవ బలం ఉండదు ఆ దైవ బలం లేకపోతే సరైన గురువులను కూడా పరిచయం కారు అన్నమాట వాళ్ళకి తప్పుడు మార్గంలో వెళ్తూ ఉంటారు మరి దైవ బలం గురించి కదా అక్కడికి వెళ్ళి పూజలు చేపిస్తున్నాయి పూజ ఏదో ఒక పది రూపాయలు కట్టి మనం ఆ పూజ అయిపోయింది నాకు ఇది పెళ్లి కావాలి అంటే కుదరదు అది ఎట్లా చేయించడం మంచిదే కానీ దాంతో పాటుగా స్వయంగా కూడా జపం స్వయంగా కూడా కాస్త కొన్ని చదువుకోవాల్సినవి ఉన్నాయి స్వయంగా అంటే ఎవరినైనా అడిగి వాళ్ళకి ఏ దోషాలు ఉన్నాయో ఆ దే ఆ దోషానికి సంబంధించిన ప్రత్యర్థి దేవతారాధన దేవతారాధన అసలు వాళ్ళకి లోపం ఏముంది అన్నిటికీ కేతువుల వల్లే కాదు కొన్నిటికి అనేక కారణాలు ఉంటాయి రాహుకేతువుల్లో కూడా వివాహం అవుతుంది ఇప్పుడు సప్తమంలో జాతకానికి సప్తమంలో రాహు ఉంటే ఆ దశ వచ్చినప్పుడు ఆ మనిషికి పెళ్ళి అవుతుంది అట్లా కూడా ఉంటుంది అది కేవలం ఒకటే యాంగిల్లో వెళ్ళకూడదనమాట జ్యోతిష్ శాస్త్రాన్ని అనుభవం చాలా ఇంపార్టెంట్ ఆ ఎక్స్పీరియన్స్లో చాలా విషయాలు తెలుస్తాయి అన్నమాట అందుకని సరైన నిష్ణాతుడిని పట్టుకోవటం ఒకటి పట్టుకున్నప్పుడు అతను కరెక్ట్గా మార్గం చూపిస్తాడు మార్గం చూపించినా కూడా వీళ్ళు సరిగా చేసుకోకపోయినా కూడా లేట్ అవుతుంది పెళ్ళిళ్ళు పెళ్ళిళ్ళు లేట్ అవుతాయి ఇంకోటి కొన్ని కొన్ని జాతకాల్లో మాత్రం వీళ్ళకి వివాహం కాదని ఉంటుంది మొత్తానికి కాదు మొత్తానికి కాదని ఉంటుంది అయినా అట్లా చెప్పకూడదు వాళ్ళకి నీకు పెళ్ళి కాదు నీకు లేదు లేదని చెప్పి చెప్పకూడదు వాళ్ళకి ఏం చెప్పాలంటే ఇది చేసుకోవాలి ఎందుకంటే దైవాన్ని పట్టుకుంటే ఏదైనా మారిపోవచ్చు అంటే మీకు ముందే తెలుస్తుందా వీళ్ళకి వివాహ యోగం లేదు వివాహ యోగం లేదని తెలుస్తుంది తెలుస్తుంది వివాహ యోగం లేనప్పుడు ఏం చేయాలంటే వాళ్ళకి మంచి పి దశలు వచ్చినప్పుడు వివాహ ప్రయత్నాలు గట్టిగా చేయమనాలి ఇంకోటి ఏం చెప్పాలంటే వాళ్ళకి బాబు నీకు వచ్చిన అమ్మాయి ఎవరైతే వస్తుందో అక్కడ ఫిక్స్ అవ్వు ఆ అమ్మాయితో ఫిక్స్ అవ్వు అంతేగాని నాకు అది కావాలి ఇది కావాలి ఆ అమ్మాయి ఉద్యోగం చేయాలి అమ్మాయి అందంగా ఉండాలి ఇన్ చాలా ఉంటాయి కోరికలు అబ్బాయిలకు కూడా చాలా ఉంటాయి కోరికలు అందంగా ఉండాలి అది ఉండాలి ఇది ఉండాలి అని కానీ యాక్చువల్గా శాస్త్రం ఏమంటుందంటే ఇల్లు ఇరగటం ఆలి మరకటం అంది ఇల్లు చిన్నదిగా ఉండాలంట భార్య కోతిలా ఉండాలంట భార్య బాగా అందంగా ఉందనుకోండి ఆ పిల్ల వైపు అందరు నలుగురు చూస్తూ ఉంటారు అవును వీడికి రోజు అక్కడ కాపలాగా అయ్యటం సరిపోతుంది ఇంటికి ఇల్లు ఇరకటం ఇల్లు చిన్నదిగా ఉందనుకోండి ఇంట్లో మనుషులు దగ్గరగా ఉంటారు ఇల్లు ఒక పది గదులు ఇరవై గదులు కట్టుకున్నారు అనుకోండి అక్కడ ఆ గదిలో ఒకళ్ళు ఈ గదిలో ఒకళ్ళు పైన గదిలో పిల్లవాడు ఏం చేస్తున్నాడో తెలియదు వీడియో లాంచ్ చేసుకొని అందుకని ఇల్లు ఇరకటం మనుషులు దగ్గరగా ఉంటారు ఆలి మరకటం అంటే అది కూడా ఎందుకంటే అది మాట్లాడిన ఎందుకు వచ్చి అంటే ఆ అమ్మాయి నల్లగా ఉంది నేను చేసుకొని అన్నాడు అనుకోండి ఈ మాట సామెతలు చెప్పి చేసేవాళ్ళు ఇలా ఉండాలిరా అన్నిటికీ అందమైన పెళ్ళం బెల్లం రావాలంటేనే కుదరదు అని చెప్పి చెప్పి ఆ జాతకాలు బట్టుకు కలిసే అనుకోండి ఎలా ఉన్నా కూడా వాళ్ళిద్దరు అడ్జస్ట్ అవుతారు జాతకాలు బాగా కలిస్తే చాలా బాగుంటుంది వాళ్ళది అన్యోన్యత ఉంటుంది ఎందుకంటే జాతకాలు ఎందుకు కలవాలంటే ఇప్పుడు ముక్కు పెళ్లిచూపులకు వెళ్ళినప్పుడు ముక్కు మొహం అప్పుడే చూస్తారు వాళ్ళని ఒక గంటలో అవతల వాళ్ళ గురించి ఏం చెప్పగలరు ఎవరైనా వేరే మార్గం లేదు ఏదో వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు పిల్లవాడు పిల్లని ఇంప్రెస్ చేయడానికి పిల్ల పిల్ల పిల్లవాడిని ఇంప్రెస్ చేయడానికి ఇదే పని ఉంటుంది పెళ్లి చూపుల్లో ఆ కాసేపు ఆ తర్వాతే అసలు విషయం కదా పెళ్ళైన తర్వాత రంగు అంతా బయటపడుతుంది గుడ్డ చూడండి నీళ్లల్లో తడిపిన తర్వాత అది దాని అసలు రంగు బయటకు వస్తుంది అట్లా అందుకనే జ్యోతిష్యం జాతకం చెప్పించుకొని కరెక్ట్గా కాస్త మ్యాచ్ అయ్యే సంబంధాలు చూసి చేస్తే కనుక వాళ్ళిద్దరూ కలిసి ఉంటారు అదే విధంగా ఈ రాహుకేతులు పూజ కూడా పూజ చేయించడమే కాకుండా వీలు కూడా వీళ్ళు కూడా చదువుకోవాలి కూడా చదువుకోవాలి కొంతమంది అయితే నేను చెప్తే చెప్తాను కానీ చెయ్యరు నాకు ఫోన్ చేస్తారు ఫోన్ చేసి ఏమండి మీరు చెప్పిన టైం వచ్చింది అవ్వలేదు అంటారు అంటే నేను చెప్పినవి చదువుకున్నారా అంట నాకు చాలాసేపు అర్థమయ్యేది కాదు ఎందుకు అవ్వలేదా అని ఆలోచించేవాడిని నేను చెప్పిన చదువుకున్నారంటే లేదండి చదవలేదు అంటారు మరి లాస్ట్లో చెప్పేవారు లాస్ట్లో చెప్తారు ఎందుకు చదవలేదంటే అంటే మీరు అదేదో మనశ్శాంతికి ఇచ్చారేమో అని చెప్పి చదవలేదు అని అంటారు మనశ్శాంతికి కాదు చదవండి చదివితే మంచిది అని చెప్పి చెప్పేవాడిని అట్లా కొన్ని ఉంటాయి అనమాట జనరల్గా ఒక ఐదు నిమిషాలు కేటాయించలేరు ఈ ఐదు నిమిషాలు చదువుకుంటే మిగతా ఇరవై మూడు గంటల యాభై ఐదు నిమిషాలు బాగుంటుంది కదా ఎక్కడ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఆ ఇంటర్వ్యూలో కూర్చొని గంటలు గంటలు ఆ ఇంటర్వ్యూ కోసం వెయిట్ చేస్తారు ఇంట్లో కూర్చొని ఒక పది నిమిషాలు పూజ చేసుకోవాలంటే బద్ధకం వస్తుంది కాబట్టి ఇక్కడ దైవాన్ని పట్టుకుంటే అయస్కాంతాన్ని పట్టుకున్నాం అనుకోండి అయస్కాంతాన్ని అయస్కాంతం పట్టుకుంటే దీనికి కూడా ఇనుము వెళ్ళి దానికి అతుక్కుంటుంది అయస్కాంతం వైపు వెళ్తుంది ఎప్పుడైనా సరే అప్పుడు దీనికి కూడా శక్తి వస్తుంది ఈ తగిలిన ఇనుముకు కూడా అయస్కాంత శక్తి వస్తుంది మనం భగవంతుడి వైపు వెళ్ళాలి కానీ ఏదైతే పవర్ఫుల్లో వాడివైపు వెళ్ళాలి కానీ ఆ పనికి మాలిన వాటి వైపు వెళ్ళడం అనవసరం అనమాట ఇక్కడ పని చేస్తే అక్కడ పని అవుతుంది ఇప్పుడు చూడండి చెట్టు ఉంది చెట్టు మా తాతగారు అనేవాళ్ళు వాడికి తెలివి లేనివాడికి తేడా ఏంటంటే రా వాడు చెట్టు వేళ్ళకి నీళ్లు పోస్తాడు తెలివి లేనివాడు చెట్టు ఆకుల్ని నీళ్లలో ముంచుతూ ఉంటాడు అంటే సిచ్యువేషన్తో ఫైట్ చేస్తూ ఉంటాడు సిచ్యువేషన్తో ఎంతసేపు ఫైట్ చేసినా కుదరదు కనపడకుండా ఉన్నా సరే ఆ వేళ్ళకి నీళ్లు పోయాలి ఆ వేళ్ళు అనేది భగవంతుడు అక్కడ నీళ్లు పోస్తే ఇక్కడ ఈ చెట్టు పెరుగుతుంది పువ్వులు ఇస్తుంది ఇది ఈ లాజిక్ పట్టుకోకుండా మంది ఏం చేస్తారంటే సిచ్యువేషన్లో ఫైట్ చేస్తూ ఉంటారు ఎంత ఫైట్ చేసినా వ్యాపారం రావ అవ్వట్లేదు పెళ్లి కావట్లేదు ఇక్కడే తిరుగుతూ ఉంటుంది మైండ్ అంతా అసలు మూలాన్ని పట్టుకోవాలి మూలాన్ని పట్టుకుంటే అక్కడ పని అయిపోతుంది అట్లాగే కొంత గొంతెమ కోరికలు కూడా తగ్గించుకొని వచ్చిన సంబంధంతో తృప్తి పట్టడం అనేది ఇంపార్టెంట్ విన్నారు కదండి శాస్త్రి గారి మాటల్లోన రాహుకేతుల పూజలు చేయించాము అయినా సరే మా పిల్లలకి పెళ్ళి కావట్లేదు అనుకున్న వాళ్ళకి ఈ వీడియో అయితే చక్కని సమాధానం అనేది తెలుస్తుంది అందుకని ఎవరైనా సరే రాహుకేతు పూజలు చేయించడమే కాకుండా వాళ్ళు కూడా స్వయంగా పూజ పూజా విధానం అనేది తెలుసుకొని చదువుకుంటే మంచి ఫలితాలు అనేవి అందుతాయి ఇవి వాటి వీడియో ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం సెలవు నమస్తే